ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దిస్పీసీకి కానీ రీసైకిల్ బిన్నుకు కానీ సాఫ్ట్వేర్స్కి కానీ ఫోల్డర్స్కి కానీ మనం దేనికైనా ఫ్రీగా ఐకాన్స్ మార్చవచ్చు, అది కూడా చాలా ఈజీగా. దీనికోసం మనకు ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనకి చాలా ఐకాన్స్ ఉంటాయి. ఈ ఐకాన్స్ లో మీకు నచ్చిన ఐకాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు దేనికైనా సెట్ చేసేయచ్చు. ఇక్కడ మీరు మోర్ అన్నారు అంటే ఇంకా చాలా ఐకాన్స్ హైలైట్ అవుతాయి. ఇవన్నీ మనకి ఐకాన్సే. ఇక్కడ మనకి 105 పేజెస్ వరకు ఉంటాయి. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళి కూడా ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ డాక్ కి సంబంధించిన ఐకాన్స్ 60 ఉన్నాయి. ఇందులో నాకు కావాల్సిన ఐకాన్ కావాలి అంటే ది మే క్లిక్ చేశాను అంటే డాక్ కి సంబంధించిన ఐకాన్స్ అన్ని కనబడతాయి. నాకు ఈ ఐకాన్ కావాలనుకోండి, ది మే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆల్ డౌన్లోడ్ ఫార్మాట్స్ అని కనబడుతుంది కదా, ది మే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే విండోస్ ఓఎస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యాక్ ఓఎస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి విండోస్ ఓఎస్ కి వచ్చేటప్పటికి ఐసీఓ ఫార్మాట్ లో వచ్చింది డౌన్లోడ్ ఐసీఓ. షో ఇన్ ఫోల్డర్ లోకి వెళ్ళాను అంటే మనకి ఐకాన్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇవన్నీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఐకాన్స్. నాకు పలానా యానిమల్ మీద ఐకాన్ కావాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ ఫర్ ఐకాన్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏది కావాలో అది టైప్ చేయడమే. క్యాట్ అని సెర్చ్ చేశాను అనుకోండి, క్యాట్ కి సంబంధించిన ఐకాన్స్ అన్ని కనబడతాయి. నేను డౌన్లోడ్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఆల్ డౌన్లోడ్ ఫార్మాట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి విండోస్ ఓఎస్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలాగా మీరు ఈ సెర్చ్ ఫర్ ఐకాన్స్ లో ఏది టైప్ చేస్తే అది వచ్చింది. సపోజ్ మీకు కంప్యూటర్ ఐకాన్స్ కావాలనుకోండి, ఇక్కడ మీరు కంప్యూటర్ అని సెర్చ్ చేశారు అంటే కంప్యూటర్కి సంబంధించిన ఐకాన్స్ అన్నీ వస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఐకాన్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాగే మీకు రీసైకిల్ బిన్ కావాలి అంటే ఇక్కడ మీరు రీసైకిల్ బిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయడమే. ఐకాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం కదా, నెక్స్ట్ ఐకాన్స్ సెట్ చేద్దాం. నాకు డెస్క్టాప్ మీద దిస్ పీసీ ఉంది కదా, దీనికి ఐకాన్ మారుస్తున్నా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే కింద పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, ది మే క్లిక్ చేయండి. ఇందులో మనకి థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, థీమ్స్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరు రైట్ సైడ్ పైన చూసారు అంటే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని కనబడుద్ది, ది మే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, మీకు డెస్క్టాప్ మీద ఏ ఐకాన్స్ ఉండాలి, ఏ ఐకాన్స్ ఉండకూడదు. సపోజ్ నాకు డెస్క్టాప్ మీద దిస్ పీసీ కానీ రీసైకిల్ బిన్ కానీ కనబడకూడదు అంటే ఇక్కడ మీరు మార్కులు తీసి అప్లై ఓకే అన్నారు అంటే డెస్క్టాప్ మీద ఈ రెండు కనబడవు. నాకైతే కనబడాలి, నార్మల్గా సెలెక్ట్ చేస్తా. నెక్స్ట్ దిస్ పీసీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని కింద మనకి చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది మీరు క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి డిఫాల్ట్ ఐకాన్స్, ఈ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. నాకైతే నేను డౌన్లోడ్ చేసిందే కావాలి. ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేయండి. డౌన్లోడ్స్లో నాకు ఈ ఐకాన్ కావాలి, ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే దిస్ పీసీకి ఐకాన్ మారిపోద్ది. నెక్స్ట్ అలాగే రీసైకిల్ బిన్ గోర్ మారుస్తున్న సేమ్ ప్రాసెస్, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ సెట్టింగ్స్, థీమ్స్, డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్, రీసైకిల్ బిన్ సెలెక్ట్ చేసి చేంజ్ ఐకాన్, బ్రౌజ్, డౌన్లోడ్స్లో ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే రీసైకిల్ బిన్ ఐకాన్ కూడా మారిపోద్ది. నెక్స్ట్ అలాగే గూగుల్ క్రోమ్ కి, విఎల్సీ మీడియా ప్లేయర్ కి ఆల్రెడీ ఫొటోస్ ఐకాన్స్ కింద సెట్ చేశా. ఇది ఎలా చేయాలి అంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ క్రోమ్ కు కూడా ఐకాన్ మార్చేస్తున్న. గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే కింద మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ కట్ అని ఉంది కదా, ది మే క్లిక్ చేయండి. కింద అబ్జర్వ్ చేశారు అంటే చేంజ్ ఐకాన్ అని ఉంటుంది, ది మే క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్రౌజ్, డౌన్లోడ్స్ లో నాకు గూగుల్ క్రోమ్ ఐకాన్ ఈ విధంగా కావాలి. చూసాము అంటే గూగుల్ క్రోమ్. నెక్స్ట్ విఎల్సి మీడియా ప్లేయర్, సేమ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, షార్ట్ కట్, చేంజ్ ఐకాన్, బ్రౌజ్. ఈసారి వచ్చేటప్పటికి ఇందా నేను డాగ్ ఐకాన్ డౌన్లోడ్ చేశాను కదా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. విఎల్సి మీడియా ప్లేయర్కి వచ్చేటప్పటికి డాగ్ ఐకాన్. నెక్స్ట్ ఫోల్డర్ కూడా మార్చేస్తున్న, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్, బ్రౌజ్. ఫోల్డర్కి వచ్చేటప్పటికి యాపిల్ తీస్తున్నా, ఓపెన్, ఓకే, అప్లై,
ఓకే. ఇలాగా ఈ వెబ్సైట్ లో ఉన్నది ఏదైనా డౌన్లోడ్ చేసుకొని దేనికైనా సెట్ చేసుకోవచ్చు. నాకు గూగుల్ క్రోమ్ కి గూగుల్ క్రోమే ఉండాలి అనేం లేదు. ఇప్పుడు నేను డిఫరెంట్ ఐకాన్ ఇస్తున్నా, గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్ షార్ట్ కట్ చేంజ్ ఐకాన్ బ్రౌజ్ ఇక్కడ యాంగ్రీ బోర్డు ఉంది కదా సెలెక్ట్ చేస్తున్నా అప్లై ఓకే. ఇప్పుడు గూగుల్ క్రోమ్ వచ్చేటప్పటికి యాంగ్రీ బోర్డ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.